ఘనంగా నిర్వహించిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవం యూనివర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ప్రదానం సుధా మూర్తికి యూనివర్సిటీ డీలిట్ అత్యున్నత పట్టా అందజేత సామాజిక రంగంలో పీహెచ్డి చేసి బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్న జక్కంపూడి విజయలక్ష్మి నందమూరి లక్ష్మీ పార్వతికి నన్నయ్య యూనివర్సిటీ డీలిట్ అత్యున్నత పట్టా అందజేత విద్యార్థులు తమ ప్రతిభను తమ ప్రాంత సమాజాభివృద్ధికి దోహదం చేయాలని గవర్నర్ పిలుపు విశ్వవిద్యాలయంలో మీరు పొందిన జ్ఞానం మీరు ప్రపంచ పౌరులుగా మారడానికి సహాయం చేస్తుందని అదే సమయంలో మీ మూలాలను మరువరాదని మీ ప్రాంతం అభివృద్ధికి స్థిరమైన నిర్ణయాలతో ముందడుగు వేయాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. Now I request, on account of your eminence and attainments and in token thereof, you have been presented at this. In your daily life and conversation, conduct yourself as become members of this university. That you will, as far as in you lies, uphold and advance social progress and well-being of your fellow men. Do you promise that you will faithfully and carefully fulfill the duties of the profession that you are trained for, that you will on all occasions maintain the purity and reputation, and that you will never deviate from the straight path of this honorable exercise by making your knowledge subservient to the unworthy ends? Ganda Vesi Hepsiva Adhiya 2022. Engineering and technology to initiate the process of presentation of degrees. Next, Kamala Jyoti for year 2020.
నామే డాక్టర్ వేణుగోపాల్ మెమోరియల్ గవర్నమెంట్ జియాలజీ జన్నాడు మ్యూనిసిపల్గా అధ్యయనం. Degree in education, degree in law, PG in law, PG diploma and a diploma in yoga.